ప్రస్తుతం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి నాలుగు వేల కోట్ల రూపాయలు మరి నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ వేల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరి జేబులోకి వెళ్ళినాయి జనాలకైతే ఫ్రీగా ఏమి ఇవ్వలేదు కదా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకునే డబ్బులు తీసుకునే అమ్మారు కదా లారీ ముప్పై వేలకు నలభై వేలకు అమ్మారు కదా ఈ నాలుగు వేల కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి నడ్డాజీ బోలియే ఈ నాలుగు వేల కోట్లు ఎవడి జేబులోకి వెళ్ళినాయి మీ జేబులోకి ఎంత వాళ్ళ జేబులోకి ఎంత ఇవన్నీ నడ్డాకే తెలియాలి ఎవడి జేబులోకి ఈ ఇసుక డబ్బులు వెళ్ళినాయో ఇసుక పాపం వెళ్ళిందో ఇవాళ మేము ధైర్యంగా చెప్తాం ఇసుక మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వ ఆస్తిగా నాలుగు వేల కోట్ల రూపాయలు రాబడి వచ్చిందని ఇక ఆయన మాట్లాడతాడు లిక్కర్ స్కామ్ అంట ఎవడో చెవులో చెప్తాడు మాట్లాడతాడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడిపితే కేవలం ఢిల్లీ రికమెండేషన్ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు చెప్పాడు ఢిల్లీ రికమెండేషన్తో ఒక మూడు నాలుగు కంపెనీలకి ఎనభై శాతం అమ్మకాలను కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మొత్తం సేల్స్ అన్నీ కూడా ఒక మూడు నాలుగు కంపెనీలకు మాత్రమే ఐదేళ్లలో ఎనభై శాతం అమ్మకాలని కట్టబెట్టారు ఇవాళ మా ప్రభుత్వం ఇరవై కంపెనీలకి అందరికీ సమానంగా అమ్మకాలని ఇవ్వటం జరిగింది మరి ఎవరిది స్కామ్ ఇది లిక్కర్ స్కామ్ ఎవరిది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో నడిపినప్పుడు ఊరూరా బెల్ట్ షాపులు పెట్టారు వేల బెల్ట్ షాపులుండే ప్రజలకి ఇంటికే సారా పంపించేటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ నడిపినప్పుడు నడిపారు ప్రైవేట్ దందాలు మొత్తం అంతా కూడా నడిపింది బ్రాంది అంతా కూడా ప్రైవేట్ దందాగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నడిపింది మరి ఇది బెల్ట్ స్క్యాములు చేసింది ఎవరు బీజేపీ వాళ్ళు కాదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ కలిసి కాదా బెల్ట్ స్క్యాములు చేసింది మీ పాత్ర లేదా మీ వాటా ఉంది కదా మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా మా ప్రభుత్వం అమ్మకాలు తగ్గించాం రేట్లు పెంచాం ఆదాయాన్ని ప్రభుత్వానికి ఆ రాబడి ఆదాయాన్ని పెంచాం ఆదాయం అంటే రాబడిని పెంచాం రెవెన్యూ పెరిగింది మా ప్రభుత్వంలో సేల్స్ తగ్గింది అమ్మకాలు తగ్గింది మా ప్రభుత్వంలో ఏది బెల్ట్ లేదు షాపులు ప్రభుత్వంతో నడిపిస్తున్నాం ఏదన్నా దాని మీద వచ్చేటువంటి రెవెన్యూ వస్తే ప్రజల ఆస్తిగా ప్రభుత్వానికి వస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ బెల్ట్ స్కామ్ ఎవరిది ప్రైవేట్ దందాలు ఎవరి ఈ మూడు కంపెనీలతో ఎనభై శాతం బ్రాందీ అమ్మకాలు చేయటం వల్ల లబ్ధి ఏ పార్టీ పొందింది ఢిల్లీ వాటా ఎంత ఇక్కడ వాటా ఎంత చెప్పాలి కదా నడ్డాజీ సమాధానం చెప్పండి మీరు మరి ఇప్పుడేమో రాబడంతా ఖజానాకి వెళ్ళిపోతుంది వాళ్ళప్పుడు మరి ఇవన్నీ కూడా స్క్యామ్ అంటే ఈ స్థితిలోది మీరు ఒకసారి సమాధానం చెప్పని చెప్పని అలాగైనా ల్యాండ్ స్కామ్ అంట నడ్డా మాట్లాడతాడు ల్యాండ్ స్కామ్ మీ నోటితో మీరు రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి ల్యాండ్ స్కామ్ అని చెప్పి మాట్లాడారు ఇవాళ అన్నీ మూసుకుని అమరావతిని సమర్థిస్తున్నామంటున్నారు ఆ రోజు ఎందుకు నోరు తెరిచి ల్యాండ్ స్కామ్ అమరావతి అన్నారు అమరావతిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పారు మేము వేల కోట్ల డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు హల్వా తిన్నట్టు తినేశాడు అక్కడ అమరావతిలో ఏమీ నిర్మాణాలు చేయలేదని చెప్పని ఆ రోజు మాట్లాడి ఇవాళ అన్నీ మూసుకుని అమరావతిని ఎందుకు సమర్థిస్తున్నారు ఏం జరిగింది వెనకాల చీకట్లో ఏం జరిగింది నడ్డాజీ ఏం జరిగింది అసలు ల్యాండ్స్కేప్ ఏమన్నా ఉంది అంటే ఇటువంటి తప్పుడు ఆలోచన ఏదన్నా ఉంది అంటే విశాఖపట్నంలో అత్యంత విలువైన స్టీల్ ప్లాంట్ భూమి కోసం అత్యంత విలువైన స్టీల్ ప్లాంట్ భూమి కోసం విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నం దానిలో ఉంటే ల్యాండ్ స్కామ్ దానిలో ఉంటుంది విలువైన భూమి కోసం అత్యంత విలువైనటువంటి భూమి కోసం విశాఖ ఉక్కుని పేక్ కోసేటువంటి ప్రయత్నం చేయటం ఏమైనా ఉంటే గింటే ల్యాండ్ స్కామ్ తప్పుడు ఆలోచన దాంట్లో ఉంటుంది అది కదా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా తప్పుడు ఆలోచనతో ల్యాండ్ స్కామ్ ఏమన్నా చేయబోతున్నదంటే అది కదా విశాఖ ఉక్కు పేక్ కోసి ఆ భూమి మీద కన్నేయటం కదా ల్యాండ్ స్కామ్ అంటే దీనికి ఎవడు సమాధానం చెప్తాడు హిందీలో చెప్తావా తెలుగులో చెప్తావా ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎవడో తప్పుడు మాటలు చెప్పుడు మాటలు చెవులో చెప్తే అవి బట్టి బట్టి అవి చెప్పడం కాదు ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఢిల్లీలో విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి పార్లమెంట్లో మోత మోగిస్తున్నాయి అనేక విపక్షాలు కేంద్ర ప్రభుత్వం మీద అనేక అస్త్రాలు సంధిస్తున్నాయి ఆరోపణలు చేస్తున్నాయి నీకు చేతనైతే ఓ నడ్డాగారు నీకు చేతనైతే ఢిల్లీలో కూర్చొని వాటికి సమాధానాలు చెప్పు వాటికి సమాధానాలు చెప్పకుండా ఎక్కడికి వచ్చి తగుదనమ్మా అని మనసేమో చంద్రబాబు దగ్గర ఉంటుంది తాళిపొట్టేమో నీతో కట్టించుకుంటారు పెళ్ళేమో నీతో చేసుకుంటారు మనువు నీతో ఇట్లాంటి పచ్చ పువ్వులు చెప్పుడు మాటలు చెవులతో విని పాఠం అప్పు చెప్పిన ఆ పాఠం అప్పచెప్పినట్టు చెప్పినట్టు మాని ఢిల్లీలో విపక్షాలకి మీ కేంద్ర ప్రభుత్వం మీదటువంటి వచ్చినటువంటి ఆరోపణల్ని సమాధానం జాగ్రత్తగా చెప్పుకుంటే మీ ఆరోగ్యానికి బాగుంటుంది రాజకీయానికి మీ రాజకీయానికి అని చెప్పి నడ్డాకు చెప్తూ అలాగే మేము మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాం చేతనైతే సమాధానం చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు అగ్రవారురావులోని పేద మధ్యతరగతి వర్ మధ్యతరగతి వర్గాలకి సరాసరి వారి అకౌంట్లోకి రాగి పైసా రాగి పైసా లంచం ఇచ్చే అవకాశం లేకుండా లంచ రహితంగా రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయల్ని రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయల్ని సరాసరి పేద మధ్యత వర్గాల వారి అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా మీకున్నటువంటి బీజేపీ ఏళ్తున్నటువంటి రాష్ట్రంలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా దీంట్లో సగం డబ్బులన్నా ఏమైనా పంపించినటువంటి ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉందా మీ ఏలుబడిలో ఉన్నటువంటిది ఇంత గొప్పగా మాకు ఆర్థిక బాధలున్నా ఆర్థిక బాధలున్నా ఇంత గొప్పగా చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా భారతీయ జనతా పార్టీకి ఒక్క రాష్ట్రంలో మీకుందా ఈ రకంగా పేద మధ్యతర వర్గాల్ని మరీ ప్రత్యేకించి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్ని వాళ్ళ అభ్యున్నతి కోసం ఆర్థిక అభ్యున్నతి కోసం వారి జీవితాల్లో అండదండలుగా ఏ ఒక్కరికి పైసా లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా ఇన్ని లక్షల కోట్ల రూపాయల్ని ప్రజలకు అందజేసినటువంటి ప్రభుత్వం మీ రాష్ట్రంలో మీ మీ బీజేపీలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉందా నిన్నగాక మనం చూసాం బెంగళూరులో మేత మేసారని చెప్పని ఎరగదీసి తిడ్డుగాల్చి వాత పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం దక్షిణాదిన ఎవరిది తప్పుడు ప్రభుత్వం ఎవరిది అవినీతి ప్రభుత్వం బెంగళూరులో మీది కాదా అవినీతి ప్రభుత్వం జనం ఊసిన ప్రభుత్వం మీది కాదా ఇవాళ ఏతావాత ఏంటయ్యా పరిస్థితి అంటే పచ్చ పువ్వులతో నిండినటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పచ్చ పువ్వులతో నిండిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఏ స్థితిలో ఉందంటే